పన్నెండు నెలల తర్వాత వెయిట్ గెయిన్ కావడం లేదంటే ఇవే కారణాలు ఐదారు నెలలకు బర్త్ వెయిట్కు డబుల్ కావాలి పన్నెండు నెలలకు బర్త్ వెయిట్కు ట్రిపుల్ కావాలి మొదటి బర్త్డే నుంచి రెండవ బర్త్డే వచ్చేసరికి మరో రెండున్నర కిలోలు వెయిట్ పెరగాలి ఉదాహరణకు బేబీ పుట్టినప్పటి వెయిట్ రెండున్నర కిలోలు అనుకోండి ఐదు నెలలకు ఐదు కిలోలు పన్నెండు నెలలకు ఏడున్నర కిలోలు రెండవ బర్త్డేకి దాదాపు తొమ్మిదిన్నర కిలోలు బరువుండాలి ఇది ఆరోగ్యమైన వెయిట్ ఇంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ కాదు పన్నెండు నెలల తర్వాత వెయిట్ గెయిన్ స్లో అవుతుంది అందుకు కారణాలు బేబీస్కి కొత్త కొత్త ఆహారాలు పరిచయం చేయకపోవడం బేబీకి అప్పటికీ ప్యూరిఫామ్లో ఫుడ్ ఇవ్వడం ఆకలి మందగింపజేస్తే ఉపయోగపడని ఆహారాలను అలవాటు చేయడం ఉదాహరణకు మైదా బిస్కెట్స్ చాక్లెట్స్ మొదలైనవి బేబీ శారీరకంగా ఎదుగుతూ ఉంటాడు నడక మాట ఆట ఇవన్నీ బేబీ శక్తిని ఖర్చు చేస్తూ ఉంటే అది భర్తీ చేసేందుకు తగు ఆహారాలను తరచూ ఇవ్వకపోవటం పెద్దలు తిన్నట్టుగా రోజుకు త్రీ మీల్స్ ఇవ్వడం బేబీకి ఎలాంటి రుచులు సహిస్తాయని తెలుసుకొని కలర్ఫుల్ చూసేందుకు తినేందుకు ఇంట్రెస్టింగ్గా హెల్దీగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ప్లాన్ చేయకపోవడం అంటే ఎప్పుడు ఒకే విధంగా బోరింగ్గా పెట్టడం ట్వెల్వ్ ప్లస్ బేబీస్కి వెయిట్ గెయిన్ బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్ ఐటెంగా ఇవి ట్రై చేసి చూడండి పండిన బనానా హాఫ్ ఒక నాటుకోడి గుడ్డు పూర్తిగా మొదట బనానా ఫోర్క్ పెట్టి మ్యాష్ చేసుకోండి అందులో ఎగ్ కలిపి బీట్ చేస్తూ జారుగా ఉండే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద ఇలా చిన్న చిన్న దోశల్లాగా పలుచగా పోసుకోవాలి ఒక్క చుక్క నెయ్యి లేదా బటర్ వేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా సూపర్ అండ్ సాఫ్ట్ టేస్టీ ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది వీటిని పది నెలలు మొదలు ఇవ్వచ్చు వెచ్చగా ఉండగా ముక్కలు చేసి ప్లేట్లో వేసి ఇవ్వండి ఫింగర్ ఫుడ్ అంటే తమకు తాముగా రెండు వేళ్లతో తినగలిగే స్నాక్ ఐటమ్ లేదా బ్రేక్ఫాస్ట్ గా ఇవ్వచ్చు రాని బేబీకి మరో సగం బనానా కూడా యాడ్ చేసి మ్యాష్ చేసి ఇవ్వచ్చు ప్రెగ్నెన్సీ పై ఏ టు జాడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్